Yeah.

Shambha Shambha महा Shut uh... जय जय जय, जय महाधेव जय जय जय, जय महाधेव शिवशङ्करि आदि अनन्त शङ्कर आदि अनन्त जय 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 అందరికీ నమస్కారం సరే వుహాన్ నుంచి వచ్చిన ఈ వైరస్ను కొన్ని దేశాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మరికొన్ని దేశాల్లో అది బాగా పాకిపోయింది దురదృష్టవశాత్తు అమెరికాలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి బహుశా ఇరవై ఏడు వందల మరణాలు జరిగాయి ఇంకా ప్రపంచమంతటా కలిపితే మరణాలు దాదాపు ఇరవై ఎనిమిది వేలు దాటాయని రోజున భారతదేశం ప్రస్తుతానికి బాగానే నిర్వహిస్తోంది వచ్చే కొద్ది రోజుల్లో అది ఎక్కువ అవుతుందన్న భయాందోళనలు కూడా ఉన్నాయి కానీ మన జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని చూస్తే ఇప్పటి వరకు నమోదైన మరణాలు చాలా తక్కువే ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి కొన్నింటిని మనం చూసాము మనం మెచ్చుకోదగ్గ అంశం ఒకటి ఉంది ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు జిల్లా సరిహద్దులను సీల్ చేశారు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ జిల్లా సరిహద్దులను సీల్ చేయడం వల్ల ఒకవేళ అది ఒకవేళ అది పక్క జిల్లాలోనే ఉన్నప్పటికీ ఈ జిల్లాలోకి రాకుండా కాపాడగలిగారు దేశమంతటా వ్యాప్తి చెందకుండా ఈ విధంగా అరికట్టారు ఇది అద్భుతంగా నిర్వహించడం విచ్ఈర్ఫుల్ వే ఆఫ్ మేనేజింగ్ దిస్ ఇంకా మెడికల్ ప్రొఫెషనల్స్ ఇంకా హెల్త్ వర్కర్లు గొప్పగా పనిచేస్తున్నారు సెక్యూరిటీ వారు పోలీసు వారు మహత్తరమైన సేవలను అందిస్తున్నారు ఆర్మీ సిద్ధంగా ఉంది ప్రస్తుతానికి ఇంకా వారి సేవలను ఉపయోగించుకోవడం లేదు దాని అవసరం కూడా లేకుండా ఉండాలి కొన్ని వర్గాల వారు సహకరించడం లేదు కానీ చాలా పెద్ద మొత్తంలో పౌరులు బాగా సహకరిస్తున్నారు కానీ ఇవాళ ఇంకా నాలుగో రోజే అసౌకర్యాలు చికాకులు ఘర్షణలు రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగిపోతాయి దాన్ని మనం నిర్వహించాలి సరే మనకి ఉన్న ఎంపిక ఏమిటంటే మనం ఈ పరిస్థితి నుండి అంతకు మునుపు కంటే మరింత వివేకవంతులుగా బయటపడాలి మరి ఒక విషయం ఏంటంటే వుహాన్ పేరు మారుమోగిపోయింది అనుకుంటా చూద్దాం సద్గురు మొదటి ప్రశ్న మార్క్ అడుగుతున్నారు ఈ కరోనా మహమ్మారి వల్ల ఇది హెల్త్ కేర్ వర్కర్లకు ఎంతో పరీక్షాకాలం మానసికంగా ఇంకా శారీరకంగా కూడా మా సేవలో అవసరమైన ఇతరులకు సేవలు అందిస్తూ చాలా అలసిపోవటం ఇంకా మానసికంగా కదిలిపోవటం వల్ల మా గురించి మేము జాగ్రత్తలు తీసుకోవటం చాలా కష్టంగా ఉంది ఈ విపత్తు కాలంలో ఎంతో ఆందోళనలో ఉన్న మా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నిలదొక్కునేందుకు మీరు ఇచ్చే సలహా ఏమిటి ముందర హెల్త్ కేర్ వర్కర్లకు అందరికీ భారతదేశంతో మొదలుకొని అమెరికా ఇటలీ యూకే ఎన్నో దేశాల్లో ఎక్కడైతే ఇది బాగా ప్రబలిందో ముందుగా వారందరికీ వందనాలు ఎందుకంటే వారు వారిని వారి కుటుంబాలని పణంగా పెడుతున్నారు మీరు ఇది ఊహించుకోండి హెల్త్ కేర్ ఈ హెల్త్ కేర్ వర్కర్లు ఆ ఉద్యోగాన్ని మరణించేందుకు ఎంచుకోలేదు వారు సేవ చేయడం కోసం బతుకు తెరువు సంపాదించుకోవడం కోసం ఈ ఉద్యోగాన్ని చేస్తున్నారు అది చాలా ప్రమాదకరంగా మారితే ఎందుకంటే ప్రతి దేశంలోనూ మరణాలు సంభవిస్తున్నాయి వాటిలో చాలా శాతం హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నారు ఒకవేళ వాళ్ళు మేము ఈ పని చేయలేము అంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు అందుకే మార్క్ మీకు ఇంకా మీలాంటి ఎందరికో ఎవరైతే ప్రతి దేశంలోనూ ఈ పని చేస్తున్నారో వారందరికీ మేము ప్రణామాలు చేస్తున్నాము అంతేకాదు దాదాపుగా ఇరవై మంది ఈషా వాలంటీర్లు మేము రేపటి నుండి బయటకు పంపుతున్నాము దే ఆర్ గోయింగ్ ద గోయింగ్స్టింగ్ వాళ్ళు గ్రామాలకు వెళ్ళి ఇక్కడ అధికారులకు సహకారాన్ని అందిస్తారు ఈ కేసులను గుర్తుపట్టి ట్రీట్ చేసేందుకు మా వాలంటీర్లు కూడా ఈ పని చేసేందుకు ముందడుగు వేస్తున్నారు మేము యువకులను ఎంచుకున్నాము వారికి దీన్ని తట్టుకునే శక్తి ఉంటుంది ఒకవేళ వారికి ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ వారు దాని నుండి బయటపడగలరు అందుకని మేము చేయగలిగింది ఏదో చేస్తున్నాము కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అది మేం చేయడం లేదు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని అందరినీ ప్రమాదంలో పెట్టారు ఇలాంటి సమయాల్లో మీకు నేను ఈ ధ్యానం చేయండి ఆ ధ్యానం చేయండి అని వచ్చి ఇనర్ ఇంజనీరింగ్ చేయండి అని చెప్పడం లాంటి పనులు చేయను కానీ ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న డాక్టర్లకు నర్సులకు ముఖ్యంగా అమెరికాలో మొదలుపెట్టి మేము వారందరికీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ప్రోగ్రాన్ను ఉచితంగా అందిస్తాము ఇంకా ఇంకా యాప్ సద్గురు యాప్ ఉంది అందులో కొన్ని సాధనలు ఉన్నాయి ముఖ్యంగా ఈశాక్రియ ఇంకా ఉపయోగ వీటిలో మీరు చేయగలిగినవేవో చేస్తే అది మీకు మేలు చేస్తుంది తమిళనాడులో ఉన్న గ్రామ ప్రజలకు మేము ఒక సులువైన క్రియను నేర్పబోతున్నాము కాసేపటి తరువాత అది నేర్పిస్తాము ఇది చాలా సులువైన క్రియా మీరు కూడా దాన్ని చూడవచ్చు వీడియో కూడా పంపిస్తాము మీరు ఇది కూడా చేయవచ్చు ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది మీ రోగ శక్తిని కూడా పెంచుతుంది అన్నింటికి మించి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ను మేము ఏదైతే చూపిస్తామో ఒకవేళ ప్రస్తుతం మీరు దాన్ని చేయగలిగి ఉదాహరణకు ప్రస్తుతం మీరు దాన్ని బాగా చేయగలిగి ఒక ఐదు రోజుల తర్వాత దాన్ని చేయలేకపోయినట్లయితే అది ఖచ్చితంగా మీకు ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని సూచిస్తుంది అది నుండి వచ్చిన వైరస్ కానక్కర్లేదు ఏదైనా కావచ్చు కానీ మీ ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య ఉంది అన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఒక టెస్ట్ లాంటిది మీ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ ప్రాక్టీస్ అటువంటిది ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చేయబోతున్నాము అంతేకాకుండా ఇక్కడున్న నేషనల్ టెలివిజన్లో కూడా ప్రసారం చేస్తాము వెబ్సైట్లో ఇంకా ఇతర మాధ్యమాల్లో కూడా పెడతాము దయచేసి ఇది నేర్చుకొని చేయండి కానీ డాక్టర్లకు ఇంకా హెల్త్ కేర్ వర్కర్లు ముందుండి సేవ చేస్తున్నవారు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్న వీరు వాలంటీర్గా పనిచేస్తున్నారు మీ అందరికీ మేము ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఉచితంగా అందిస్తాము మీరు చేస్తున్న దానికి ఇది ఏ విధంగా సరితూగదని నాకు తెలుసు సద్గురు తర్వాతి ప్రశ్న టెన్నెసీలో ఉన్న త్రిపులై సెంటర్ నుండి అలెక్స్ అడుగుతున్నారు ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా ఉన్నాయి అని తెలుస్తుంది దీనివల్ల ఇక్కడ ఈషా ఇన్స్టిట్యూట్లో ఉన్న మాలో ఒక స్థాయి ఆందోళన ఉంది మాలో ఈ ఆందోళన తగ్గించుకోవాలి అంటే మేము ఏమి చేయాలి నేను మీరందరూ ఆధ్యాత్మిక అన్వేషకులు అనుకున్నానే ఇంకా మీకేమో ఆందోళనగా ఉందా చూడండి ఎన్నోసార్లు ఎన్నో రీతుల్లో నేను మీకు చెబుతూనే ఉన్నాను మీరు మీ మనస్సు నుండి ఒక్క ఆలోచనను తీసి పక్కకు పెడితే మీ ఆధ్యాత్మిక సాధనలో తొంభై శాతం పూర్తయినట్లే ఆ ఒక్క ఆలోచన ఏమిటంటే నా సంగతి ఏంటి మీరు ఈ ఒక్క ఆలోచనను పక్కకు పెట్టలేకపోతే ఎన్నో జన్మలపాటు కృషి చేయాలి అయినప్పటికీ పెద్దగా ఏది జరగదు ఈ ఒక్క ఆలోచనను పక్కన పెడితే సాధన మరో స్థాయిలో ఉంటుంది సాధన మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థాయిలో పెడుతుంది ఈ విషయం పక్కన పెట్టకుంటే మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇది ఎలా అంటే మీరు ఒక పడవలోకి ఎక్కి దాన్ని ఒడ్డున దేనికో కట్టేసి ఆ తర్వాత బలంగా తెడ్డు వేస్తే కొద్దిగా సీనరీ మారుతుంది ఏదో ఒకరోజు మీకు వయసు అయిపోయి పోతారు కానీ ఏదో కొద్దిపాటి మార్పులు కలగవచ్చు కానీ అసమానమైన మార్పు ఏది మీ జీవితంలో జరగదు ఎందుకంటే మీరు కట్టేశారు నా సంగతేంటి నా సంగతేంటి నా సంగతేంటి ఇది మిమ్మల్ని మీరు కట్టేసుకోవడమే అలెక్స్ మీరు యువకులు ఏం జరుగుతుందో అని మీరు చింతిస్తున్నారా ఆందోళన పడుతున్నారా మీరు బయటకు వెళ్ళి ప్రస్తుతం కాకపోవచ్చు ఒకవేళ పరిస్థితులు బాగా చేయి దాటిపోతే మన చుట్టూ ఉన్న సమాజంలో నేను మిమ్మల్ని బయటికి పోయి మీరు ఏమి చేయగలరో అది చేయమని చెబుతాను ఇక్కడ భారతదేశంలో ఎలా అయితే చేస్తున్నారో అలా ఆధ్యాత్మిక అన్వేషకులు ఒకవేళ మీరు నిజంగా శోధకులైతే మీరు దీని గురించి చింతించకూడదు కానీ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒకవేళ నేను చనిపోతే ఏంటి అలా అనుకుంటే మీరు పోవడం ఇష్టం లేదు దురదృష్టవశాత్తు ఎప్పటికైనా సరే మీరు పోయేవారే మీకున్న ఛాయిస్ ఇదే అయితే మీరు ఒక ప్రయోజనం కోసం మరణిస్తారు లేదా ఏ ప్రయోజనం లేకుండా మరణిస్తారు నేను ఏదో ఒక ప్రయోజనానికి మరణించడాన్ని ఎంచుకుంటాను ఇక నేను వెళ్ళి ఈ వుహాన్ వైరస్ కోసం నన్ను నేను త్యాగం చేసుకోవాలా అంటే లేదు మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండడం ఒకటైతే భయాందోళనలో ఉండటం మరొకటి బికమింగ్ అనదర్ థింగ్ మీకు ఆందోళన కలుగుతోంది అంటే నాకు అర్థం కావట్లేదు మీరు సాధన ఏమాత్రం చేస్తున్నారో అన్నింటికి మించి ఒకవేళ మీరు మీ సాధన కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఒకవేళ మీకు వైరస్ సోకినా సరే ఒకవేళ బాగా సాధన చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు వైరస్ వచ్చినా సరే మీరు దాని నుండి సునాయాసంగా బయటపడగలరు క్వైట్ కాన్ఫిడెంట్ త్రూ ఎఫర్ట్లెస్లీ నాకు ఆ నమ్మకం ఉంది మీరు ఒక వయసు దాటిన వారు అయితే తప్ప ఆందోళన పడాల్సిన పని లేదు ఆందోళన నాకుండాలి యువకుడైన మీకు కాదు ఈ చెత్తంతా వదిలేండి ఎందుకంటే ఐ కాన్ బిలీవ్ దిస్ సరే ఏదేమైనా అక్కడ ఉన్న వంద మందికి నాలుగు వేల ఎకరాల స్థలం ఉంది అయినా మీకు ఆందోళనగా ఉందా ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ నాలుగు వేల ఎకరాల్లో ఉంది ఉన్నది వంద మందే మిమ్మల్ని తీసుకెళ్ళి న్యూయార్క్ వీధుల్లో వదిలేయాలి అవును అలెక్స్ మీకు ఇప్పుడే చెప్తున్నా ఒకవేళ మ్యాక్మెన్ విల్లేలో కానీ లేదా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే పరిస్థితులు బాగా ఉధృతమయ్యి మెడికల్ కమ్యూనిటీ వాళ్ళు వాటిని నిర్వహించలేకపోతే హాస్పిటల్లో ఖాళీలు లేకపోయినప్పుడు మీరు మీ గదిని ఖాళీ చేసి వారికి ఇవ్వాలి మీ గదిలో వైరస్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఇది నాకు ప్రపంచం పట్ల ఉన్న నిబద్ధత నేను ప్రపంచానికి తండ్రి లాంటి వాడిని అని చెప్పినప్పుడు నేను అది అన్నప్పుడు ఏదో ఒక ప్రోగ్రాంలో కాలక్షేపం కోసం చెప్పలేదు అది నేను మనస్ఫూర్తిగా అన్నాను నేను అలాగే ఉన్నాను మీరు కూడా అలాగే ఉండండి ఏదేమైనా సరే మీరు ఒకవేళ వేరే ప్రాక్టీస్ ఏది చేయకపోతే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోని వారి కోసం ఒక సరళమైన ప్రక్రియను చెబుతాము మీరు కూడా ఇది నేర్చుకుని చేయవచ్చు మెడికల్ ప్రొఫెషనల్స్కు కూడా నేర్పించవచ్చు సరేనా ఇంకా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ట్రిప్ లైన్ ఎలా నిర్వహించాలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవడం ఎలాగా అని అదే సమయంలో ఎవరైతే యువకులో అంటే యాభై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు సిద్ధంగా ఉండాలి మీ సాధనను బాగా చేసుకోండి బలంగా ఉండండి ఒకవేళ బయటి పరిస్థితి చేయి దాటిపోతే అక్కడ సమాజంలోకి మీరు వెళ్ళి ఉపయోగపడేది ఏదైనా చేయాలి ఒకవేళ టెన్సీ స్టేట్లో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పితే అక్కడ ఆశ్రమం ఫెసిలిటీని ప్రభుత్వానికి ఇస్తాము లేదా మెడికల్ సర్వీసెస్కు ఇస్తాము వాళ్ళు వాడుకునేందుకు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఆ పని ఇక్కడ చేశాము ఈషా యోగా కేంద్రాన్ని ప్రభుత్వానికి అర్పించాను అదృష్టవశాత్తు ఇక్కడ పరిస్థితులు ఆ దిశగా వెళ్లడం లేదు ఒకవేళ పరిస్థితులు అదుపు దాటిపోయి ఉంటే ఇషాయోగా కేంద్రాన్ని ఉపయోగిస్తాము అందరి శ్రేయస్సు కోసం ఇక్కడ నాలుగు వేల ఎకరాలు లేవు ఎంతో మంది ప్రజలున్నారు ఇక్కడ నాలుగు వేల మంది ఉన్నారు ఎకరాలు కాదు స్వామి ఉన్నారా డెమో ఇవ్వడానికి ప్రశ్న తీసుకుందాం సద్గురు తరువాతి ప్రశ్న ఇండోనేషియా నుండి ఎవలిన్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు ఈ సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ నుండి దుఃఖం నుండి బయటపడటం ఎలా మరణం వల్ల ప్రభావితమైన వారు ఎలా కోలుకోవాలనా కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ నుండి దుఃఖం నుండి బయటపడటం ఎలా అంటున్నారు ఓ సరే చూడండి నేను పరిస్థితిని తేలిగ్గా తీసుకోవడం లేదు పరిస్థితి ఎంతో గంభీరమైనది నాకు అది అర్థం కాలేదు అని అనుకోకండి అందరికంటే బాగా అర్థమయ్యేది నాకే మీకు వార్తల్లో వచ్చేదానికంటే నాకు ఎక్కువ గణాంకాలు తెలుసు పరిస్థితిలో గాంభీర్యం నాకు పూర్తిగా తెలుసు కానీ జీవితం ఇలానే ఉంటుంది అది పరిస్థితులు ఎంతో భారంగా మారవచ్చు కానీ మీ మనసు కూడా భారంగా మారితే మీరు సమస్యలో భాగమైపోతారు పరిస్థితులు గంభీరంగా ఉన్నప్పుడు మీరు తేలిగ్గా తీసుకొని మనసును తేలిగ్గా ఉంచుకోవాలి ఏది చేయాలో అది వివేకంతో చేయాలి మీరు కూడా భారంగా మారితే మీరు సమస్యను మరింతగా పెంచినట్లే మీరు పరిష్కారం కాదు ప్రపంచానికి మీరు లేకపోతేనే హాయిగా ఉంటుంది మనిషి ఉండవలసింది అలా కాదు మనం చెప్పేది ఇది శాస్త్రపరంగా కూడా నిర్ధారణ అయినది అది కనీసం ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లోకెల్లా ఉన్నతమైనవారు మీరు మరో చోట మీరు ఇలా ఉండగలరో లేదో నాకు తెలీదు ఎందుకంటే ఇక్కడే చాలామంది ఇలా ఉండలేకపోతున్నారు కానీ మీరు పరిణామక్రమంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు అంటే అవగాహనలో గ్రాహ్యతలో అన్నింటిలో మీరు ఉత్తమ స్థాయిలో ఉన్నారు మీకు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు జీవితంలోని పరిస్థితులను బాగా నిర్వహించగలిగి ఉండాలి ప్రశాంతంగా అద్భుతంగా వైరస్ వల్ల మాత్రమే ప్రజలు మరణించడం లేదు ప్రస్తుతం దురదృష్టవశాత్తు ఇది ఒక ఉప్పెనలా వచ్చింది అవును ఉప్పెనలా వచ్చింది ప్రజలు అకారణంగా మరణిస్తున్నారు అది సమస్య లేదంటే ప్రతిరోజు దాదాపు రెండున్నర లక్షల మంది మరణానికి చేరువలో ఉన్నారు బహుశా లక్షన్నర నుండి రెండు లక్షల మంది మరణిస్తారు ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎక్స్ట్రాగా రోజుకి ఎంతమంది ప్రపంచం మొత్తంలో ఆరు వేల బహుశా ఐదారు వేల మంది ఎక్స్ట్రాగా చనిపోతున్నారు అయితే ఇది కొనసాగి పెద్ద సంఖ్యలోకి వెళ్ళవచ్చు ఇదంతా అవసరం లేదు అందుకని మీరు అర్థం చేసుకోవాలంటే ప్రపంచానికి మరణం అనేది కొత్త కాదు కుటుంబాలకు మరణం అనేది కొత్త కాదు మీకున్న దుఃఖాన్ని చులకన చేయడం లేదు కానీ అదేమిటో మీరు అర్థం చేసుకోవాలి అదేంటంటే మన జీవితంలో పరిస్థితులు అనుకూలంగా జరిగినప్పుడు మనం వాటిని వివేకంతో నిర్వహిస్తామా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం లేదంటే అన్నీ చక్కగా ఉన్నప్పుడు అందరూ అద్భుతంగానే ఉంటారు సరే చాలామంది మూర్ఖులు ఉన్నారు అన్నీ చక్కగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా ఉండలేరు వారికి ఎటువంటి విముక్తి లేదు కానీ మన జీవితంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మనం ఏది చేయాలో అది చేస్తూ ఉండాలి ఇది అర్థం చేసుకోవాలి ఎవరైతే వారి జీవితాలని తెలిసి పణంగా పెడుతున్నారో మన సానుభూతి వారి పట్ల ఉండాలి సరే అది నాకు వస్తే మీకు వస్తే మనం దాన్ని ఎదుర్కోగలుగుతాము లేక ఎదుర్కోలేకపోతాము అది వేరే విషయం మీ జీవితంలో మీకు ప్రియమైన వారిని కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే మీ జీవితం చిన్న భిన్నం అవుతుంది మీకు ఎంతో విలువైన దాన్ని కోల్పోయారు తేలిక కాదది కానీ ఈ సృష్టి స్వభావం ఇదే మీ ఉనికి యొక్క స్వభావం ఇదే మీరు వస్తారు వెళ్ళిపోతారు అయితే మీరు ముందు పోతారు లేదా మరొకరు ముందు పోతారు బికమింగ్ విక్టిమ్స్ దురదృష్టవశాత్తు వారు ఈ వైరస్కు బాధితులు అవుతున్నారు కానీ మనం ఇది అర్థం చేసుకోవాలి ఇలాంటి అంటువ్యాధులు ఇంతకుముందు ఎన్నో ప్రబలాయి ఈసారి ఇది ప్రపంచవ్యాప్తమయ్యింది కానీ ఊళ్ళల్లో నగరాల్లో దేశాల్లో గత శతాబ్దంలో తిరిగి చూస్తే ప్లేగు వచ్చింది మలేరియా వచ్చింది ఇంకా ఫ్లూ జ్వరాలు వీటి వల్ల వేలకు వేల మంది చనిపోయారు దీనికి ఇంత పబ్లిసిటీ రావడానికి కారణం ఏమిటంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇంకా దేశాల సరిహద్దులను దాటి ఇది అన్ని దేశాలను చొచ్చుకుపోయింది అన్నింటికి మించి ఇప్పుడు మనకున్న మాధ్యమాలు ఇంకా సోషల్ మీడియాల వల్ల చాలా పబ్లిసిటీ దొరికింది ఇది ప్రమాదకరమైనది కాదు అని నేను చెప్పటం లేదు అది ప్రమాదకరమే మీ జీవితంలో ఎవరినైనా కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం మనలో చాలామంది మన జీవితాల్లో ఎవరినో కోల్పోవచ్చు లేదా మనమే పోవచ్చు ఇది సాధ్యమే ఒకవేళ ఇది అదుపు దాటిపోతే అలా జరిగే అవకాశం ఉంది ఇది ఎంత బాధాకరం ఇప్పుడు మీకు ఆ బాధ అర్థమైంది కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం ఇంకా చాలా చాలామంది ఇటువంటి బాధను ఎదుర్కోకుండా మీకు ఎంతో దగ్గరవారిని కోల్పోయినప్పుడు ఎంత బాధ కలుగుతుంది ఇప్పుడు మీకు అది తెలుసు మీకు ఉండవలసిన నిబద్ధత ఏమిటంటే ఇది మరొకరికి మరొకరికి జరగకుండా చూడడమే ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అంత మన చేతుల్లోనే లేదు కానీ ప్రతి పౌరుడు ఈ నిబద్ధతతో ఉండాలి నేను దీనికి వాహకం కాను నేను ఈ వైరస్ను తీసుకువెళ్ళి మరొకరికి అంటించను అసలు ముందు అది నాకు సోకకుండా చూసుకుంటాను ఒకవేళ అది నాకు వస్తే మరొకరికి అంటకుండా నేను జాగ్రత్త పడతాను ఇంత మాత్రం నిబద్ధత ఉండాలి ఎందుకంటే ఇందులో బాధ ఉంది ఇది ఎవరో పోవడం గురించి మాత్రమే కాదు ప్రజలు ఎన్నో కోల్పోతున్నారు వారే చనిపోవడం కంటే వారికి ప్రియమైన వారిని కోల్పోవడం ఇంకా బాధాకరం ఇది మీకు జరిగినందుకు చింతిస్తున్నాము దురదృష్టవశాత్తు చాలా వేల మంది కూడా ఈ బాధను అనుభవిస్తున్నారు ఎందుకంటే గణాంకాలు చెప్పేది రోజుకి ఐదారు వేల మంది చనిపోతున్నారని కానీ ఈ సంఖ్య చాలా పెరిగిపోవచ్చు ఇది రోజు రోజుకి ఎలా అంటే ఒక కోటి మంది కూడా కావచ్చు సాధ్యమే ఇది భయపెట్టడానికి కంగారు పెట్టడానికో చెప్పడం లేదు కానీ మనం దేన్ని ఎదుర్కొంటున్నామో మనం తెలుసుకోవాలి మనం ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి మును పెన్నడూ లేనిది వాట్ కన్ఫ్రంటింగ్ రైట్ హియర్ కైండ్ ఆఫ్ సిచువేషన్ అవును ఇది కనీసం మన తరంలో మనం ఇలాంటిది ఎప్పుడు ఎదుర్కోలేదు ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి మన దారిలోకి ఏది వచ్చినా సరే దాన్ని మనం హుందాగా నిర్వహించాలి మనకు ఏదైతే జరిగిందో అది మరొకరికి మరొకరికి ఇంకొకరికి జరగకుండా చూసుకోవాలి బాధ అనేది కేవలం మానసిక ప్రక్రియ కాదు మరొక జీవంతో మీరు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు బాధ అంటే మీలో ప్రతి అణువు బాధపడుతుంది అన్ని విధాలుగాను అవును అది అలాగే ఉంటుంది అందుకే మనం మానవులం ఎందుకంటే ఎవరికో జరిగిన దారుణానికి మనం బాధపడగలం ఎవరో చనిపోతే మనం బాధపడతాం మనల్ని మానవులుగా చేసేది ఇదే మనకి ప్రియమైన వారు చనిపోయినప్పుడు మనకి బాధ కలగలేదంటే అది మానవత్వం కాదు అమానుషం అవును మనిషిగా ఉన్నప్పుడు బాధ కలుగుతుంది కానీ అదే మానవుడిగా ఉండడంలోని విలువ నేను మీకు సాంతవన కలిగించడానికి ఏమీ చేయడం లేదని నాకు తెలుసు కానీ జీవిత స్వభావం ఇదే ఇక ఆవిడ పేరేంటి అవిలిన్ ఎవ్లిన్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఎవరినైతే కోల్పోయారో ఆ వ్యక్తి ఫోటో పంపిస్తే మేము ఏం చేయగలము చూస్తాము ఇంకా మీ ఫోటో కూడా పంపించండి మేము ఏం చేయగలమో చూస్తాం నేను ఇది తలకెత్తుకోవడం పిచ్చి పని కానీ ఎందుకంటే ఇప్పుడు మాకు ఎన్నో వేలకు వేలు ఇలా వస్తాయి కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పినట్లుగా ఎవరైనా బాధపడితే అది మిమ్మల్ని అసలు బాధ పెట్టకపోతే మీరు మీ మానవత్వాన్ని వదిలేసినట్లు అందువల్లే ఇలా చెబుతున్నాను ఇక ఇది ఒక తేలికైన ప్రక్రియ ఇది ఎవరైతే శక్తి క్రియ చేస్తున్నారో మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ శక్తి చలన క్రియ పొద్దున చేస్తున్నట్లయితే ఇది సాయంత్రం చేయవచ్చు లేదా మధ్యాహ్నం మీ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేయవచ్చు లేదంటే ఇది ఎటువంటి ప్రక్రియ లేని వారికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇది ఒకటేంటంటే ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఇంకా ఇది మీ రోగ శక్తిని పెంచుతుంది అన్నింటికి మించి ఒకవేళ మీరు దాన్ని ఇవాళ చేయగలిగి వచ్చే ఐదు రోజులు చేయగలిగి ఉన్నట్లుండి ఒక రోజున చేయలేకపోతే దాని అర్థం ఖచ్చితంగా మీ ఊపిరితిత్తులతో సమస్య ఉన్నట్లు అది ఈ వుహాన్ వైరస్ అవ్వాల్సిన పని లేదు అది ఏదైనా కావచ్చు అది ఏదైనా సరే మీరు వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఉన్నట్లుండి మీరు అది చేయలేకపోయినట్లయితేనే దీన్ని ఎలా చేయాలంటే మీ నోటిని పూర్తిగా తెరిచి మీ నాలుకను పూర్తిగా బయటికి పెట్టి మీరు మీ నోటి ద్వారా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఊపిరి తీసుకోండి మీ పొట్టను కుదపకూడదు శక్తిమంతంగా శ్వాస తీసుకోవడం శ్వాస వదిలిపెట్టడం ఇరవై ఒకసార్లు అది అయిన తర్వాత మీరు మీ నాలుకను పైకి మడత పెట్టి నాలుకను ఎంత వెనక్కు పెట్టగలిగితే అంత చేతులను ఉపయోగించకూడదు చేతులను ఉపయోగించడానికి సరైన సమయం కాదు మీ నాలుకను వెనక్కు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మడత పెట్టండి ఇలా మళ్ళీ మీ నోరు తెరిచి ఉంచి గాఢంగా శ్వాస తీసుకోండి మళ్ళీ అదే విధంగా శక్తివంతంగా శ్వాస తీసుకోవడం శ్వాస వదిలేయడం చేయండి అలా చేస్తున్నప్పుడు శబ్దం ఇలా రావాలి మీ గొంతు గుంతను కొద్దిగా పట్టి ఉంచాలి ఇలా శబ్దం రావాలి అది ముఖ్యం గొంతు వద్ద పట్టి ఉంచి మీ గొంతు గుంత వద్ద పట్టి ఉంచి ఈ శబ్దం చేస్తూ పూర్తిగా శ్వాస తీసుకోవడం పూర్తిగా శ్వాస వదిలేయడం చేయండి ఎంత శక్తిమంతంగా చేయగలరో అంతగా చేయండి పొట్టను కుదకూడదు మీ నాలుకను వెనక్కు మడతపెట్టి మరో ఇరవై ఒకసార్లు చేయండి ఆ తరువాత ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఈ ప్రక్రియ అంతా మీ కళ్ళు మూసే ఉంచాలి మీరు పూర్తిగా శ్వాస లోపలికి మీరు పూర్తిగా శ్వాస లోపలికి తీసుకొని శ్వాస పూర్తిగా లోపల ఉన్నప్పుడు మీరు ఒక నిమిషం పాటు అలా కూర్చోండి మీరు ఒక వయసు దాటినవారు లేదా మీరు శ్వాస అంత బాగా తీసుకోలేకపోతే కనీసం ముప్పై సెకండ్లు కూర్చోండి మీరు ఒక నిమిషం పాటు కూర్చోలేకపోతే కనీసం ముప్పై సెకండ్లు కూర్చోండి మీరు ఇది చేయలేని రోజున మీ శ్వాసకోశంతో ఏదో సమస్య ఉంది అని మీరు తెలుసుకోవాలి మీరు చెకప్కి వెళ్ళాలి స్వామి ఇప్పుడు చేసి చూపిస్తారు Microphone. One second Swami. Swami Swami. Can we set up a microphone? Close. If we keep it there, will it pick it up? ఎలా చేస్తున్నారంటే మీరు బాసిపీట వేసుకొని కూర్చోవాలి మీ శరీరం సహకరించిన మేరకు ఆ తరువాత మీ రెండు చేతులు ఉపయోగించి ఇలా నెట్టండి మీ పక్కటెముకలు పొట్ట భాగం పైకి వచ్చేలా నెట్టండి ఇలా చేసిన తరువాత నాలుకను పూర్తిగా బయటపెట్టి ఇలా ఇరవై ఒక్కసార్లు చేయండి అలా చేశాక ఇలా కూడా ఇరవై ఒక్కసార్లు చేయండి ఆ తర్వాత నోటిని మూసి మీ నోటిని మూసి ఉంచి గొంతు గుంట వద్ద కొద్దిగా పట్టి ఉంచి ఈ శబ్దం చేస్తూ శ్వాసను బయటికి వదిలేయండి కళ్ళు మూసుకొని కాసేపు కూర్చోవాలనిపిస్తే ఆ పని చేయండి తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా చేయగల సింపుల్ ప్రాక్టీస్ ఇది మీ పొట్ట పూర్తిగా నిండుగా ఉండకూడదు మీకు కొద్దిగా ఆకలిగా ఉండాలి పూర్తిగా ఖాళీ కడుపు లేకపోయినా సరే కనీసం కొద్దిగా ఆకలిగా ఉండాలి ఇది ఒక సింపుల్ ప్రాక్టీస్ ముఖ్యంగా మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్ అయినా లేదా పోలీసు అయినా లేదా మీరు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రజలకు ఏదో ఒక విధంగా సేవ అందిస్తున్నప్పుడు అలాంటి వారు దయచేసి ఇది చేయండి ఇది మీకు మేలు చేస్తుంది